ఫ్రెండ్స్, ఈరోజు ఈ బటర్ఫ్లైని ఏ విధంగా కుట్టాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతాకోక చిలుకలను చాలా రకాలుగా కుట్టొచ్చండి. మనం మాత్రం సింపుల్గా ఎక్కువ కలర్స్ వాడకుండా ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇక్కడ గోల్డ్ జెర్రీ దారం తీసుకుని రన్నింగ్ స్టిచ్తో ఇలాంటి పార్ట్ అంతా కంప్లీట్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీటి మధ్యలో ఒక లైను గోల్డ్ జెర్రీ దారంతో వేసుకుంటాను. ఈ లైన్ను కూడా గోల్డ్ జెర్రీ దారంతోనే వేస్తాను. మొత్తం రన్నింగ్ స్టిచ్చే యూజ్ చేస్తాం. రన్నింగ్ స్టిచ్తో గోల్డ్ కలర్తో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్ దారం తీసుకుని ఈ అవుట్లైన్స్ ఉన్నవి కదా, వీటిని కొంచెం వెడల్పు పట్టుకుని, అంటే వన్కి పట్టుకుని మొత్తం ఇవంతా ఇలా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ వీటికి వచ్చేసరికి రన్నింగ్ స్టిచ్ యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా రన్నింగ్ స్టిచ్ యూజ్ చేస్తాము. చేస్తూ మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకుంటాం. ఫిల్లింగ్ అనేది అసలు ఉండదు. చూసారా ఫ్రెండ్స్, రన్నింగ్ స్టిచ్తోనూ అవుట్లైన్తోనూ ఏ విధంగా బటర్ఫ్లైస్ కంప్లీట్ చేసుకున్నామో. వీటిని నేను బిగినర్గా అంటే కొంచెం మనం బ్లౌజుల మీద ప్రాక్టీస్ చేస్తాం కదా, అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు నా బ్లౌజ్ పైన ఈ విధమైన బటర్ఫ్లైస్ యూజ్ చేస్తూ ఒక డిజైన్ చేసుకున్నాను. ఆ డిజైన్ ఎలాగో మీకు చూపిస్తాం. నేను కుట్టిన బ్లౌజ్ ఇదేనండి. ఇదిగోండి, ఇది చూడండి. హ్యాండ్స్ మీద ఇలా ఒక మూడు వేసుకున్నాను. మూడింటి పైన ఒక చిన్న సైజుది వేసి ఒక చిన్న బూటీలాగా ఇచ్చుకున్నాను. అదేవిధంగా సైడ్కి కూడా ఇలా చిన్నది బటర్ఫ్లై ఇచ్చేసేసాను. ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా చిన్నగా కొంచెం సైజ్ తగ్గించేసి బటర్ఫ్లైస్ని ఇలా ఒక నాలుగు వేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి శారీలో డిజైన్ని యూజ్ చేశానండి. శారీలో వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ ఉన్నది, అంటే ఒక అమ్మాయి బొమ్మకి ఇలా ఫ్రాక్ లాగా ఈ విధంగా ఇలాంటి డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ని యూజ్ చేస్తూ నేను బ్లౌజ్ పైన డిజైన్ చేశాను. చూడండి, ఈ విధంగా డిజైన్ చేశాను. మొత్తం రైట్ సైడ్ అంతా ఇలా ఇచ్చేసాను. పైన ఒక రెండు బటర్ఫ్లైస్ ఇవ్వండి, ఇలా రెండిచ్చి తర్వాత ఇలా ఫేస్ కుట్టాను. కుట్టిన తర్వాత కింద ఫ్రాక్ని, ఈ ఫ్రాక్ ప్లేస్ని అంతా ఈ రైట్ సైడ్ అంతా ఎక్స్పాండ్ చేస్తూ బటర్ఫ్లైస్తోనే మొత్తం సీతాకోక చిలుకల్నే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి జస్ట్ ఒక లైన్ లాగా కుట్టేశాను. ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది నేను బ్లౌజులు కుడుతున్న తర్వాత మూడో జాకెట్, మూడోది ఈ విధంగా డిజైన్ చేసి కుట్టుకున్నాను. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.